నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ మనకి యూనియన్ బ్యాంక్లో కలిసాయి. ఇక్కడ వరకు ఓకే. మరి మన ఆంధ్ర బ్యాంక్ అకౌంట్లు లేకపోతే కార్పొరేషన్ బ్యాంక్ అకౌంట్లు ఏమవుతాయి? ఐఎఫ్ఎస్సి కోడ్ల సంగతి ఏంటి? నెక్స్ట్ అంటే యాన్యువల్ ఇయర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 1 నుంచి ఇవన్నీ కాస్త ఇబ్బందికరంగా మారబోతున్నాయి. త్వరగా మీ పనులు మీరు చేయండి, దాంతోపాటుగా ఒక్కసారి మీ అకౌంట్లు క్రాస్ చెక్ చేసుకోండి అని కూడా చెబుతూ ఉన్నారు. అకౌంట్ హోల్డర్స్ అందరూ కూడా పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాంతోపాటుగా ఏ ఏ విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి, ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, వీటి గురించి మనకు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కార్పొరేషన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ వెంకట చలపతి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మ్యామ్. సార్, ప్రైవేటైజేషన్లు కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతానికి అయితే బ్యాంకులు మెర్జ్ అయ్యాయి. మనకి ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులు కలిసాయి కాబట్టి మళ్ళా చాలా మంది, మేబీ అందులో మేము కూడా ఉన్నాం అందరం, ప్రాబ్లం ఏంటంటే ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ యూనియన్ బ్యాంక్ వాళ్ళు కావచ్చు లేకపోతే కార్పొరేషన్ బ్యాంక్ అని, ఏంటిది కన్ఫ్యూజన్, మా అకౌంట్లు ఏమవుతాయి, అకౌంట్ నెంబర్లు మారుతాయా, మేము అసలు ఏ ఏ పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి? ఒకటి నిజం ఏంటంటే అకౌంట్ నెంబర్లు మారవమ్మా. ఓకే. అకౌంట్ నెంబర్లు యూనిక్ అలాగే ఉంటాయి, నష్టం లేదు. కాకపోతే బ్రాంచ్లు కలిసిపోతున్నాయి కాబట్టి పాత కార్పొరేషన్ బ్యాంక్ ఇచ్చిన చెక్ బుక్ లేదా ఆంధ్ర బ్యాంక్ ఇచ్చిన చెక్ బుక్ రేపు ఏప్రిల్ 1 నుంచి నడవదు. ఫస్ట్ చెక్ బుక్ నడవదు. ఓకే. అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కూడా. ఓకే. అవి లింక్ టు ఆ బ్యాంక్ కాబట్టి ఆ పేరు ఉన్న ఎంప్లాయీ ఎవరు పొద్దున తీసుకోరు, ఈ బ్యాంక్ లేదంటారు. అది కూడా ఒక ప్రమాదం ఉంది, కస్టమర్లు రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది బిజినెస్ పీపుల్ కూడా. సో అవి కూడా మార్చుకోవాలి. రెండు, మూడోది మన మెర్జ్ చేసిన తర్వాత కొన్ని బ్రాంచ్ల్ని అమాల్గమేషన్ చేస్తున్నారు. సపోజు యూనియన్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు ఒకే రోడ్లో ఉన్నవి కూడా ఉన్నాయి కొన్ని ఊళ్ళలో. అప్పుడు ఒకటి నుంచి రెండు ఎత్తేస్తారు. సపోజ్ ఖమ్మంలో, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఖమ్మంలో యూనియన్ బ్యాంక్ ఉంది, ఆంధ్ర బ్యాంక్ ఉంది, పక్కన కొంచెం దూరంలో పక్కనే కార్పొరేషన్ బ్యాంక్ ఉంది. యూనియన్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ పక్క పక్క బిల్డింగ్లు ఉంటే మరి ఎట్లా నడుస్తుంది? సో ఒకటి నుంచి రెండోది తీసేస్తారు. యూనియన్ బ్యాంక్ ఉంటుంది, కార్పొరేషన్ బ్యాంక్ ఖమ్మంలో తీసేస్తారు ఫర్ ఎగ్జాంపుల్. అలాగే బెంగళూరులో కూడా దాదాపు ఒక 15 సెంటర్లు ఇదే పరిస్థితి. సో ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ పక్క పక్కన ఉన్నాయి, జస్ట్ హార్డ్లీ 100 ఫీట్ కూడా లేదనమాట. ఇప్పుడు మాకు ఒకటి పనిలో కూడా అదే పరిస్థితి, ఎంటర్ కాగానే వివేకానంద నగర్లో ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది, 100 అడుగులు నడిచేసరికి కార్పొరేషన్ బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు రెండు ఒకటే బ్యాంక్ కదా, కాబట్టి ఒక బ్రాంచ్ ఉంటుంది, ఒక బ్రాంచ్ తీసేస్తారు. సో మనం ఏ బ్రాంచ్లోకి వెళ్తున్నాం అనేది తెలుసుకోవాలి ఫస్ట్. అది సో ఆ బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఇది, అవునా, మన బ్యాలెన్స్ ఇక్కడికి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది, ఎక్కడ అకౌంట్ అదే కాబట్టి మారదు, వస్తుంది. కాకపోతే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ మారాయా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రతి నెల ఒక 5,000 10,000 హౌసింగ్ లోన్కి ఏమని రాసి ఉంటారు, ఒక 10,000 కార్ లోన్కి ఇంకా కట్టి ఉంటారు, 10,000 ఆంధ్ర బ్యాంకులో ఉన్నప్పుడు, కార్పొరేషన్ బ్యాంకులో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మెర్జ్ అయిన తర్వాత ఈ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఏమైతే ఇచ్చామో, మన బ్యాంకుకి రాకుండానే వేరే అకౌంట్కి మార్చమని, అవి వెళ్తున్నాయా లేదా చూసుకోవాలి. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ పేరుతో, పిల్లకాయల పేరుతో కూడా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు, మా అబ్బాయికి ప్రతి నెల 10,000 పంపించండి. ప్రతిదానికి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే మనం వెళ్ళి మార్చుకోవాలా సార్, లేకపోతే ఎలా అంటే ఎలా అది ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి ఫస్ట్. అది రెండోది, పక్కపక్క బ్రాంచ్లు ఉన్నప్పుడు, అక్కపక్క బ్రాంచ్లు ఉన్నప్పుడు ఈ మూడిట్లో ఏ రెండు పక్క పక్కన ఉన్నా, మూడు పక్క పక్కన ఉన్నా కూడా లాకర్లు ఎక్కడ పోయినాయి కనుక్కోవాలి. ఇది కనపడని టాపిక్, ఎవరు చెప్పట్లేదు. లాకర్లు ఏమైనాయి, మన లాకర్ ఎక్కడ ఉంది అది తెలుసుకోవాలి. ఈ బ్రాంచ్లో పెట్టారా, ఇంకో బ్రాంచ్కి మార్చారా, అది కూడా తెలుసుకోవాలి. లాకర్ ఉంటుంది కానీ ఎక్కడ పెట్టారు అనేది తెలుసుకోవాలి. రెండు, మూడోది ఇవన్నీ కాకుండా లోన్లు మన డిస్బర్స్మెంట్లో ఉన్నవి, లోన్లు డిస్బర్స్మెంట్లో ఉంటాయి అంటే పూర్తిగా లోన్ రిలీజ్ అయ్యి ఉండదు, సగం లోన్ హౌసింగ్ లోన్ ఇచ్చుంటారు లేదా ఇంకేదైనా బిజినెస్కి సగం లోన్ ఇచ్చుంటారు, మనం ప్రాక్టికల్ కడుతుంటాం కదా. ఈ డిస్బర్స్మెంట్ షెడ్యూల్స్ అంతకుముందు ఉన్నటువంటి బ్యాంకులో, అంటే ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, కార్పొరేషన్ బ్యాంక్ కావచ్చు, ఈ బ్యాంకులో కూడా కదా అలాగే ఉండాలి కదా ప్యాటర్ను. సో దాని ప్రకారంగా వస్తుంది లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. సో బిజినెస్ లోన్ తీసుకున్న వాళ్ళు, హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళు, స్టేజ్ వైజ్గా రిలీజ్ అయ్యేవాళ్ళు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి కనుక్కొని దాన్ని షెడ్యూల్ మార్చుకోకుండా చూసుకోవాలి. సో మాకు ఏప్రిల్లో ఇంత రిలీజ్ అవ్వాలండి, మేలో పలానా అనుకుంటున్నాం ఇంత రిలీజ్ అవ్వాలా,
ఈ షెడ్యూల్ ప్రకారం ఇచ్చారనేది ఒకసారి వెళ్ళి కన్ఫర్మ్ చేయకుంటే అకౌంట్లు మారిపోతాయి కాబట్టి వేరే బ్రాంచ్కి. సో ఇక్కడున్న షెడ్యూల్స్ అక్కడ ఉండకపోవచ్చు, బై మిస్టేక్ ఓవర్ ల్యాప్ అయి ఉండొచ్చు. సో మళ్ళీ పునరుద్ధరించుకొని రావాలి. ఇది ఒక ప్రకాశం అన్నమాట. వీటన్నిటి మీద అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు స్టాఫ్తో కూడా పరిచయం పెంచుకొని రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ బ్యాంక్ అంటే నేను నార్మల్గా చెప్తున్నాను సార్, మీరు కూడా ఒక బ్యాంక్ ఉద్యోగి అంటే విసుక్కుంటారనో లేకపోతే సరిగ్గా సమాధానం చెప్పరు, మేబీ మీ స్ట్రెస్ మీకు ఉండొచ్చు, యువతల వాళ్ళ ఎగ్జైట్మెంట్ మేము తెలుసుకోవాలి, మాకని ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మర్యాదగా ఇవ్వచ్చు కదా అనేది కస్టమర్. సో ఈ అందులోనూ ఇప్పుడు ఈ మెర్జింగ్ టైంలో విపరీతమైన క్వశ్చన్స్ డౌట్స్ అడుగుతారు సార్. ఫస్ట్ వెళ్ళడం మా అకౌంట్ ఏమైపోయింది, కంగారు పడిపోతూ ఉంటారు, ఇంత అకౌంట్ ఉంది అంటే అమౌంట్ ఇంత ఉన్నాయి అందులో, మాకు జీరో చూపిస్తుందని ఇలా హడావిడి పడుతూ ఉంటారు. సో ఫస్ట్ అందరూ సంయమనం పాటించి అటు బ్యాంకు. ఏంటిది, సపోజ్ నాకు ఆంధ్ర బ్యాంకులో ఒక అకౌంట్ ఉందండి, కార్పొరేషన్ బ్యాంకులో ఒక అకౌంట్ ఉంది, యూనియన్ బ్యాంకులో కూడా ఒక అకౌంట్ ఉంది. ఓకే, ఇప్పుడు మూడు మెర్జ్ అయినది వల్ల నా డెబిట్ కార్డ్ ఏ అకౌంట్కి అని అడుగుతారు. నిజమే సార్, ఇది చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్లీ మీరే చెప్పారు, మన గూగుల్ పే చేసేటప్పుడు ఫోన్పే పే చేయాలన్నా కూడా మన మెయిన్ అకౌంట్ ఏదైనా అడుగుతారు. సో అది కూడా పునరుద్ధరించుకోవాలి. ఎలా మార్చుకోవాలి ఇవన్నీ మనం? అది బ్రాంచ్కి వెళ్ళి చూసి మాట్లాడి తెచ్చుకోవాల్సిందే. ఆ మూడింటిలో ఒకటో రెండో క్లోజ్ చేసి ఒకటి మాత్రం పెట్టుకొని ఏదైతే మనం డీల్ చేస్తామో మెర్జ్ అయిన తర్వాత ఆ బ్రాంచ్లో మాత్రం అకౌంట్ పెట్టుకొని మిగతా క్లోజ్ చేసుకొని ఇది ఒక చోట పెట్టుకుంటే ఏవైతే మెర్జ్ అయినాయో ఈ మూడిట్లో మూడు అకౌంట్స్ ఉంటే కనుక ఒకటే మిగిలించుకోవాలి మనం, అంతే ఒకటే. అది సమస్య అన్నమాట. లేకుంటే గూగుల్ పేలు ఫోన్పేలు పనిచేయదు రేపొద్దున. ఓకే ఓకే, అది ఒక సమస్య వస్తుందన్నమాట. అంటే నాకు నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను, ఆంధ్ర బ్యాంకులో ఉంది, కార్పొరేషన్ బ్యాంకులో ఉంది, యూనియన్ బ్యాంకులు కూడా అవసరార్థం పెట్టాం. అలా ఉండేది 50 రూపాయలు ఉండొచ్చు, కానీ మూడు చోట్ల ఉంది కాబట్టి వాడు మూడిట్లో ఏది మెయిన్ అది అడుగుతారు. ఎక్కువ ట్రాన్సాక్షన్ ఏది పెట్టుకుంటాం ఏది ఉన్నాం అది చూసి మనం చేసుకోవాలి. ఆప్షన్. అలాగే ఆన్లైన్ బ్యాంకింగ్ చేసేవాళ్ళు యూనియన్ పరివార్ డౌన్లోడ్ చేసుకోవాలి. యూనియన్ పరివార్ అది డౌన్లోడ్ చేసుకోవాలి. సో కార్పొరేషన్ బ్యాంక్ కార్ప్ ఈజీ నడవదు, ఆంధ్ర బ్యాంక్ ఈజీ నడవదు. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఆన్లైన్ కూడా మార్చుకోవాలి. అన్ని మారుతాయి, చెక్ బుక్లు ప్రతిదీ. సరే ఇప్పుడు నేను వెళ్తాను సార్, నాకు ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఉంది, ఇప్పుడు అది మెర్జ్ అయింది యూనియన్ బ్యాంక్లో, నేను ఫస్ట్ ఏమని అడగాలి వెళ్ళి? ఇప్పుడు ఈ అకౌంట్ ఎక్కడ ఉంది, మన బ్రాంచ్ రేపొద్దులో ఉంటుందా ఉండదా, మన బ్రాంచ్ ఇక్కడ రేపొద్దున ఉంటుందా ఉండదా, ఒకవేళ మారిస్తే ఏ బ్రాంచ్కి మారుస్తున్నారు అక్కడ కనుక్కోవాలి. దగ్గరలో ఉండే బ్రాంచ్కి ఒకవేళ 1/2 కిలోమీటర్ లోపల ఇంకేదైనా బ్రాంచ్ ఉంటే అక్కడ ఒకవేళ మారిస్తే అక్కడికి వెళ్ళి మన బ్రాంచ్ అకౌంట్ ఇక్కడికి వస్తుంది అది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ మనం తీసుకుని డీల్ చేయాలి. కొత్త చెక్ బుక్ తీసుకొని కొత్త చెక్ బుక్, కొత్త డీలింగ్స్ అన్ని మొదలు పెట్టుకోవాలి. అకౌంట్లు అవే ఉంటాయి, అకౌంట్లు మారు, అందరూ గుర్తుంచుకోవాల్సిందే సార్. చాలా మంది అంటే ఊర్లలో ఎక్కువ విలేజెస్ లో ఉన్న వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారు, అకౌంట్ నెంబర్ అనేది అస్సలు మారదండి, అదొకటి ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ అలాగే డెబిట్ కార్డ్స్ ఇవన్నీ మారతాయి కాబట్టి వాటి మీద ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. సో అకౌంట్ నెంబర్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నిటికీ కూడా ప్లాట్ఫామ్ ఒకటే. ఈ మూడింటికి కూడా ప్రోగ్రామ్ రాసింది ఇన్ఫోసిస్ వాళ్ళే. సో ముందు 5 అంకె ఉందనుకోండి కార్పొరేషన్ బ్యాంకు, ఇంకో అంకె ఉందనుకోండి ఆంధ్ర బ్యాంకు, ఇంకో అంకె ఉంటే అది యూనియన్ బ్యాంక్ అని తెలిసిపోతుంది. అకౌంట్ ఎక్కడది అనేది తెలిసిపోతుంది, అకౌంట్ నెంబర్ దూరంగా చెప్పచ్చు. సో ఏ అకౌంట్ నెంబర్ అయినా ముందు 5 మొదలెట్టింది అది కార్పొరేషన్ బ్యాంక్ అకౌంట్ అని లెక్క. ప్రోగ్రామ్ రాసిన వాళ్ళు ఒకళ్ళే కాబట్టి అకౌంట్ నెంబర్ మార్చాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. దాంతోపాటుగా కస్టమర్ కేర్ ఉంటుంది కాబట్టి ఏం డౌట్ ఉన్నా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. రెండోది, మనం కొత్త ఏటీఎం కార్డు తీసుకున్నా, కొత్త డెబిట్ కార్డు తీసుకున్నా, క్రెడిట్ కార్డు తీసుకున్నా, ఫస్ట్ యూనియన్ బ్యాంకులోనే ఆపరేట్ చేయాలి, ఆ తర్వాత ఇంకెక్కడే చేయాలి. ఓకే, డెబిట్ కార్డు ఇచ్చారు కొత్తది తీసుకున్నాము, వెళ్ళిపోయి స్టేట్ బ్యాంకులో పెడితే ఏటీఎంలో రావు. అవునా? ముందు యూనియన్ బ్యాంకులోనే ఫస్ట్ ట్రాన్సాక్షన్ యూనియన్ బ్యాంకులోనే చేయాలి, యూనియన్ బ్యాంక్ ఏటీఎంలోనే చేయాలి. అది 100 రూపాయలైనా కూడా, 100 రూపాయలైనా ముందు డ్రా చేయాలి. ఎంతైనా సరే ఒక 100 డ్రా చేస్తే అది యాక్సెప్ట్ చేస్తుంది మన ఇది అని, అప్పుడు దేశంలో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇది చాలా వాల్యుబుల్ సార్, ఎందుకంటే చాలామంది ఏంటి దగ్గరలో వేరే ఏదైనా ఏటీఎం ఉందంటే వెళ్ళిపోతాం, అప్పుడు మనకి హడావిడి కావచ్చు, మనకున్న అర్జెంట్ పని మీద కావచ్చు. ఇది ఏ బ్యాంకులైనా ఇదే పరిస్థితి, ఫస్ట్ ఏటీఎం
లేదంటే క్రెడిట్ కార్డు ఇచ్చినప్పుడు ఆ పక్కన ఉండేటువంటిది ఏటీఎంలో ఆ బ్యాంక్కి సంబంధించింది వాడాలి ఫస్ట్. రైట్. ఆ తర్వాత ఎక్కడ వాడినా పర్లేదు. సో ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ కీ పాయింట్స్? ఇందులో కీ పాయింట్స్ మెయిన్ లాకర్ ఎక్కడ పోతుంది చూసుకోవాలి. మనం ఇచ్చిన స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ నెల నెల ఫలానా దానికి జమ చేయమని ఇచ్చింటాగా అది నడుస్తుందా లేదా చూడాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. లొకేషన్ ఎక్కడికి పోతుంది, మనకి తెలిసిన ఎంప్లాయీ ఉంటే ఆ ఎంప్లాయీ ఇక్కడికి వస్తున్నారు లేదా, మనకెవరితో పరిచయం ఉంటుంది బ్యాంకులో, వాళ్ళు ఈ బ్రాంచ్కి వస్తున్నారు ఆ బ్రాంచ్కి వెళ్తున్నారు చూసుకోవడం, మాట్లాడుకోవడం, కొత్త పరిచయాలు చేసుకోవడం, కొత్త మేనేజర్ని కలవడం, లోన్లు ఉంటే కొత్త మేనేజర్ని కలవడం ఇవన్నీ చేసుకోవాలి. సో డిస్బర్స్మెంట్ ఉంటే డిస్బర్స్మెంట్ షెడ్యూల్ ఇది, మాకు ఇంకా హౌసింగ్ లోన్లో 40% ఇవ్వాలి, 50% ఇవ్వాలా, ఇల్లు కడుతున్నాం కదా, దాని ప్రకారంగా నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత కూడా అట్లే జరగాలి. రైట్. సో ఈ విధంగా ఎంత త్వరపడితే అంత మంచిది. మార్చి 31 లోపు ఈ పనులన్నీ చేసుకుంటే ఫస్ట్ నుంచి మనం ఎటువంటి హడావిడిలో ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈజీగా మన పనులు క్లియర్ చేసుకోవచ్చు, ఎటువంటి బ్యాంక్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవంట. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, నమస్తే. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.